నన్ను క్షమించండి, కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్, అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను. మేము కూడా అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా, త్వరలో నాన్నగారితో డైరెక్షన్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏ డైరెక్టర్తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటండి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటనండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన యూనో బాధ్యతలు, వాళ్ళకేం జరిగి, ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్. టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా మనం వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఓ ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము, ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరు కూడా చాలా హ్యాపీ పేరు, రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరు కూడా. కాకపోతే చిన్న టెన్షన్ కూడా ఉంది, ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది, దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారు ఏంటండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్, అంటే కంటిన్యూషన్ క్వశ్చనే, సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలనేది, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి, బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫర్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పలేదు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్ ఇప్పుడు బూతులు రాసింది మీరేనా సిరీస్లో? ఇదండి, ఇందులో బూతులు ఉన్నాయి కదా, మీరేనా రాసింది? నేనే రాశానండి. ఎందుకని? ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కాస్ట్ పరంగా, ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి. అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు. ఇట్ ఇస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్, ఆ కాంటెక్స్ట్ పడాలి అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది. అవును, కరెక్ట్. మీలాంటి మంచి ఇట్లాంటి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్? ఈ కథ పరంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్గా ఆ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ అవుతుంది కరెక్ట్. ఒక రైటర్గా అదే ప్లేస్లో ఇంకో మంచి వాట వాడి కూడా చెప్పొచ్చు కదా. అవ్వదండి, ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్, దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఈ ఒక మన సునీల్ క్యారెక్టర్, అంటే చందు క్యారెక్టర్, సుధీర్ క్యారెక్టర్, అంటే నరేష్ క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది. అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చారా నీకు ఎందుకు అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు. సో అట్లాగే వీ హ్యావ్ యూజ్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం. ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తాం, లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ని ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది, దాని మీద దాన్ని వాడు. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి ఇందులో? ఎస్ ఎస్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోవర్ క్యాస్ట్ ఏంటి అది మీరు చూడాలి నెక్స్ట్, దానికోసం మీద చూడాలి. సుస్మిత గారు, ఈ షో రన్నర్ పవన్ సాధనేని గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి, అది ఎంతవరకు వచ్చిందండి? నాన్నగారికి స్టోరీ చెప్పారండి? అంటే నాన్నగారితో చేయడానికి మీకు చెప్పారని చెప్పారు స్టోరీ. మాకు పవన్ సాధనేనికి చాలా లాంగ్ అసోసియేషన్ అండి, సేనాపతి గారు స్టార్ట్ అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ స్టోరీస్. అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధనేనికి మధ్యలో చాలా జరుగుతాయి. బికాజ్ క్రియేటివ్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ సిమిలర్ నరేటివ్ సో అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాక్స్. అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి, అది ఏమైనా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందండి? ఇవాళకి పవన్ సాధనేని గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు, దాని గురించి ఐ వాంట్ టు ఫోకస్ అండి. హీఈస్ అమేజింగ్,
He's, I think even Sid and Raj will also agree that he's been a great support. Creatively and technical brilliance, he's given us a superb show. Okay, and Vishal. Nivedha garu.